ఎన్ని పాపాలు చేస్తున్నాం రోజుకి ఎంత ఒప్పుకోవాలి అవునా కదా మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా పాపపు మాట అబద్ధము వేషధారణ ఇవన్నీ కూడా పిల్లరా పాపములే అది చిన్నదైనా పెద్దదైనా పాపమే దేవునికి విరోధమైనది అన్నీ కూడా పాపమే ఒకే ఒక పాపం చేసినట దావీదు చిన్నది ఏం చేసాడు తప్పు ఊరియా భార్యను చూసాడట ఇంటికి తెచ్చేసుకున్నాడు ఇలా లాభం లేదని చెప్పి ఆయన ఏం చేసాడు చంపేశాడు నాతాను వచ్చి ప్రవక్త అయినటువంటి నాతాను చెబుతూ ఉన్నాడు అప్పుడు గుర్తు చేసుకున్నాడు కీర్తన రాశాడు అయ్యా నన్ను క్షమించు నేను పాపములో పుట్టినవాడను అందుకనే దావీదు అంటే దేవునికి అంత ఇష్టము ఏమన్నాడు తెలుసా నీవు నా హృదయానుసారుడవు యు ఆర్ మై హార్ట్ నీవు నా యొక్క హృదయము చాలా మంది చెప్తారు కదా ఏం చెప్తారు ఏం చెప్తారు రమ్య నీవు నా హృదయం లావణ్య నువ్వు నా హృదయం లేకపోతే డేవిడ్ నువ్వు నా హృదయం యు ఆర్ మై హార్ట్ జోసెఫ్ యు ఆర్ మై హార్ట్ అంటే నేను చెప్పను చూసారా నా హృదయం బాధ అంటే వీళ్ళు బాధపడుతున్నారు వీళ్ళు హృదయం బాధపడిపోతుంటుంది ఎవరి హృదయం ఇప్పుడు సాల్మన్ బాధపడుతున్నారు నా హృదయం ఏమైపోద్ది బాధపడిపోతుంటుంది అబ్బో కానీ దావీదు కోసం ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు జాన్ అవుతున్నాడు ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు ఏమని దావీదు ఎవరో తెలుసా ఎవరికి చెప్పాడు నాతాను ప్రవక్త చెప్పాడు ఎవరనుకుంటున్నా హీజ్ మై హార్ట్ దేవునికి స్తోత్రం కలుగునుగా దేవుని హృదయ దేవుడు మన హృదయాన్ని దోచుకోవాలి దేవుని హృదయాన్ని మనము దోచుకోవాలి మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరు పడితే వాళ్ళ హృదయాలు దోచేసుకుంటాం దొంగల్లాగా కదా దావీదు ఒకే ఒక పాపం చేశాడు పాపం ప్రార్థన చేశాడు కీర్తనలన్నీ అయ్యే చూడండి 38వ కీర్తన అనుకుంటా ఒకసారి చదవండి అది కూడా అదిగో చూసారా మళ్ళీ అంటే యెహోవా కోపోద్రేకము చేత నన్ను నీవు గద్దించకము నీ ఉగ్రత నన్ను శిక్షించపకము నీ భానములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి అబ్బో నేను మోయలేని బరువులు అవి నా మీద ఇదంతదే మనం ఏం చెంత తప్పితే దులుపుకి వెళ్ళిపోతాం ఇలాగా కదా చూసారు ఆ పంది బురదలో పళ్ళు ఏమవుతుంది ఇలాగంటుంది ఒకసారి మొత్తం బురద అంతా కిందకే మనం కూడా అంతే కదా దులుపుకి వెళ్ళిపోతాం ఇలాగా దులుపుకి వెళ్ళిపోవడమే ఒకవేళ నా పాపం నేను ఒప్పుకోకపోతే ఇవ్వబంటున్నాడు ఎవరిని నా తండ్రి అయిన దేవునికి వేషధారిని నువ్వు వేషధారిగా ఉండాలని ఇష్టపడుతున్నావా అపతిక్కుడుగా అపతిక్రాలుగా ఉండాలని ఇష్టపడుతున్నావా ప్రియమైన సంఘమా దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కృప విస్తరించవలనని పాపములో జీవించుచుందుమా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు పాపం ఎక్కడ ఉండునో అక్కడ కృప అపరిమితముగా ఉండును అయినట్లు అయినను ఏమందుము కృప విస్తరించవలనని పాపములో నిలిచియుందుమా ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచించు పాపముంటే నీ హృదయములో ఆనందించలేవు నిజము పాపముంటే నీ హృదయములో ఆనందించలేవు నిజము పాపాలొప్పుకొని విడచిపెట్టినప్పుడే ఆనందించేదవు సదా
పాపాలు పూకొని విడచి పెట్టినప్పుడు ఆనందించేదవు సదా. యేసు యేసు యేసే నా రక్షకుడు, హల్లెలూయా. యేసు యేసు యేసే విమోచకుడు, దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూసారా, పాపం ఉంటే మన హృదయంలో ఏముండదు? సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. పాపం ఒప్పుకుంటే ఏముంటుందట? ఆనందం. పిల్లరా, ఆదాము తన పాపమును ఒప్పుకోలేదు, కానీ దావీదు తన పాపమును ఒప్పుకున్నాడు. విడిచిపెట్టాడు కదా, విడిచిపెట్టాడు. అందుకే అన్నాడు దావీదు ఎవరో తెలుసానా? హృదయానుసారుడు. నీవు ఆయన హృదయానుసారుడిగా, హృదయానుసారాలుగా ఉండాలంటే మన దోషములను మనం ఏం చేయాలట? ఒప్పుకుంటాం. అందుకనే సొలొమోను భక్తులు అంటున్నాడు కదా, అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజున మన పాపములను, మన అతిక్రమములను ఒప్పుకుందాం. ఆనాడు ఇశ్రాయేలుకు పెట్టినటువంటి కట్టడలు, నియమాలు, నిబంధనలు ఈనాడు మనకు లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఆయన రక్తములో ఏముంది? పాపక్షమాపణ ఉన్నది. అందుకే మనం క్షమించబడుతున్నాం, అందుకనే మనం క్షమాపణ కలిగి ఉంటూ ఉన్నాము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. యోహాను అంటున్నాడు చివరిగా, యోహాను ఏమంటున్నాడు? ఇదిగో మనము పాపము లేని వారము అని ఎడల నీవు మరి ఎక్కువగా ఏం చేస్తున్నావు? పాపమును చేయించున్నావు. ఒకసారి చదివేయండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఆయన ఎవరట? నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని నడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మనం అగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. కాబట్టి మన పాపములు మనం ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏంటి పాపము మీరు అడగవచ్చు, పాస్టర్ గారు మరి నేను ఏ పాపం చేయలేదండి, నేను పవిత్రురాలిని అంటే అది కూడా ఏంటి? పాపము. అది కూడా పాపమే. ఎందుకంటే మనం పాపులమై ఉండగా ఆయన రక్తము మన మీద చిందించి మన పాపములను కడిగి పవిత్రము చేశాడు. ఏదో ఒక మాట, ఏదో ఒక వికిలి చేష్టాలు, చూడకూడనటువంటి వాటి చూడడం, పనికిరానటువంటి మాటలు మాట్లాడడం, పనికిరానటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఏంటట? పాపం. ఒకవేళ మన పొరుగువాడిని మనం ప్రేమించలేకపోతే అది కూడా పాపమే. ద్వేషము పాపము, కలహము పాపము, మోసము పాపము, అభిచారము పాపము, అవిధేయత పాపము, అబద్ధములు పాపము, అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటది? అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటండి? సెల్ఫోన్లు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా పాపమే. అందుకనే మన పాపములు మనం ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. పాపం దావీదుకి సెల్ ఫోన్ లేదు కదా, ఉందా? లేదు. అందుకే మేడకి ఏం చేశాడు? చూచండి, సెల్ ఫోన్ నుండి మేడకు కలిసి మనం ఇడికెట్టి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రార్థన పిల్లరా, మన పాపం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అందుకనే దావీదు
నా హృదయానుసారణ దేవుడు నాకు ఇష్టమైన వాడు నా దాసుడు నా కుమారుడు అందుకనే యేసుక్రీస్తును వారు పిలుస్తూ ఉన్నారు దావీదు కుమారుడా నీకు జయము దావీదు కుమారుడా నీకు జయము అని అంతగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు ఎందుకు తెలుసా తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాడు తన దోషమును ఒప్పుకొని విడిచిపెట్టాడు తన అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టాడు ప్రియమైన విశ్వాసి నీ ఒప్పుకుంటావా అవును ప్రభువా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోనండి ఇది ఒప్పుకోవాల్సినటువంటి సమయం ఇది ప్రభువా నాలో ఏదైనా అవిధేయత ఉంటే నాలో ఏదైనా దోషం ఉంటే నాలో ఏదైనా అపవిత్రత ఉంటే నన్ను క్షమించండి అయ్యా నన్ను క్షమించండి అని నీవు ఒప్పుకుంటావా ఆయన సన్నిధిలో ఆయన నిన్ను బలపరచాలని నిన్ను ఆయన హెచ్చించాలని నిన్ను ఆయన దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థన ప్రభువా నీకు వందనాలు స్తోత్రం ఇక్కడ కూడిన పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించు అయ్యా ఈ లోకంలో మేము ఎందుకు పుడుతున్నాము ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అనేటువంటి సత్యాన్ని మేమందరము తెలుసుకోవడానికి నీ కృపను మాకు దయచేయి అయ్యా మీరు అక్కడ బహు సమీపముగా ఉన్నది సిద్ధపాటును మాకు అందరికీ దయచేయి నేను ప్రతి ఒక్కరూ కూడా అవిధేయత పాపమును అతిక్రమమును విడిచిపెట్టుటకు సహాయం చేయండి మమ్మల్ందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మీరు మాత్రమే మహిమ పొందండి మాతో మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా అలాగే ఈ మైక్ నానా ఈ లైట్స్ని స్పాన్సర్ చేసినటువంటి యవనస్థ బిడ్డలిద్దరిని కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రీ.